సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ పట్టణంలో కొంతమంది అధికార పార్టీ నాయకులు మున్సిపల్ సిబ్బంది ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి ఆరోపణలు చేశారు. పాత గవర్నమెంట్ హాస్పిటల్ వెనుకాల సుమారు 2000 గజాల భూమిని మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కలిసి అక్రమ కట్టడాలకు పాల్పడుతున్నారని దీని విలువ సుమారు 10 కోట్లకు పైగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ భూమిని మొదట వడ్ల నాగభూషణం అలాగే మణికొండ ఫ్యామిలీ ప్రభుత్వ ఆసుపత్రికి ఇబ్బందిగా ఉంటుందని ఆసుపత్రికి దానం చేశారు. అప్పట్లో ప్రభుత్వం సుమారు 15 లక్షలు శాంక్షన్ చేసి ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల కోసం ఇక్కడ షెడ్లను నిర్మించింది. అయితే షెడ్లు కట్టేటప్పుడు ఊరుకున్నటువంటి వారు ఈరోజు ప్రహారీ గోడ కూలగొట్టి గేటు తీసేసి గోడ కట్టించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దీంట్లో కేసీఆర్ హస్తం కూడా ఉందని తెలిపారు. అదేవిధంగా ఆంధ్ర బ్యాంకు వెనుకాల ప్రభుత్వ భూమిలో 2 బిల్డింగులు కడుతున్నారన్నారు. అది కాలువకు ఉన్నటువంటి భూమి అని, ఏది ఏమైనా వారం రోజుల్లో ప్రభుత్వ భూములను కాపాడకపోతే ఇప్పుడు ఇక్కడ పాత గవర్నమెంట్ హాస్పిటల్ వెనుకాల ఏదైతే గేటు వేశారో ఆ గేటును కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆ గేటును బద్దలు కొడతామని హెచ్చరించారు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ల్యాండ్, మొదలు ఈ ల్యాండ్ డొనేట్ చేసింది వడ్ల నాగభూషణం. దాని తర్వాత వాళ్ళ పక్కకే ఉన్నది మన మణికొండ వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నది కొంచెం. అక్కడ హాస్పిటల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఆలోచనతో అప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ఇక్కడ పైసలు శాంక్షన్ అయినాయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే పేషెంట్ల గురించి ఒక షెడ్ కట్టియాలనే ఆలోచనతో షెడ్ ఒక 10-15 లక్షలు పెట్టి అప్పుడు శాంక్షన్ చేసారు. మరి షెడ్ అయితే కట్టించేటప్పుడు వీళ్ళు ఊకున్నారు కదా, ఎవరిదైతే ల్యాండ్ అని ఇవాళ క్లెయిమ్ చేస్తారో ఆ రోజు ఊకున్న వాళ్ళు. మరి ఇవాళ ఈ గోడ గోల కొట్టి గేట్ కట్టేయాల్సిన అవసరం ఏముంది? ఇవాళ ఇక్కడ ఉన్న చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఇటువంటి పనులు చేసి ఇది ఒక 2000 గజాలు ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 10 కోట్ల ఆస్తి. ఇది ప్రభుత్వ ఆస్తిని ఈ విధంగా ఇక్కడున్న పాలక వర్గం కానీ ఇక్కడున్న మా ఎమ్మెల్యే కేసీఆర్ కూడా ఇందులో హస్తం ఉంది. ఎందుకంటే కేసీఆర్కు ఎండ్ల కూడా పాలు లేనిది, ఏ చీమె కూడా కదలదు. మరి ఈ విధంగా టీఆర్ఎస్ నాయకులు అందరు కూడా గజ్వేల్లో ప్రభుత్వ ఆస్తులను దోచుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి దీని మీద అధికారులు స్పందించి ఆపాలే, లేకపోతే దీని మీద మేము ఒక కార్యాచరణ తీసుకుంటాము. ఒక వారం రోజులు టైం ఇచ్చి చేయకపోతే ఇదే గేట్ను మళ్ళీ ఒకసారి మేము కాంగ్రెస్ వాళ్ళు అందరం వచ్చి మేము ఈ గేట్ను గూలగొట్టి ఇది ప్రభుత్వానికి చెందే విధంగా మేము మళ్ళీ ఇక్కడ గోడ కడతామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము.